లేదురా మామ రాత్రంతా మేల్కొన్నాను తను ఫోనే చేయలేదురా ఈ అమ్మాయిలందరూ ఇంతేరా రేయ్ తాళం దానికే ఉందిరా వెళ్ళి లేపేద్దాం పద అన్నా మీ బండి ఎవరో తోసుకెళ్ళిపోతున్నారో అన్నా పారిపోతున్నా రేయ్ 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 ఆగరా రేయ్ రేయ్ ఆగమని చెప్తున్నాను కదా రేయ్ నా చేతిలో దొరకండి చంపేస్తాను రేయ్ ఆగరా బండి ఎక్కడ తీసుకెళ్తున్నారా రేయ్ హలో ఎవరు ఫోన్ చేయమని నంబర్ ఇచ్చి వెళ్ళావు కదా ఆ అమ్మాయినే మాట్లాడుతున్నాను చెప్పండి నేను వెంటనే నిన్ను కలవాలి నాకు తెలుసు నువ్వు ఫోన్ చేస్తావని ఇలా చూడండి రుబ్బిన పిండినే రుబ్బొద్దు నేను చెప్పాల్సినవన్నీ ముక్కుసుటిగా చెప్పేశాను మీ పేరు మహాలక్ష్మి మహాలక్ష్మి మహా మీకు తగిన పేరే పెట్టారండి తగిన పేరు కాదు నీకు నేను ఇకపై నా ఫోన్ కాల్ వస్తుందని వెయిట్ చేయకు అదే చెప్పడానికే నిన్ను రమ్మన్నాను ఏం చెప్తున్నా మహా లేదు మహా మిమ్మల్ని చూడకముందే మీ రూపం నా కళ్ళల్లోకి వస్తుందండి కానీ పేరే ఇలా చూడు నా గురించి పూర్తిగా నువ్వు తెలుసుకున్నావంటే నా రూపం నీ కళ్ళలో అస్సలు రాదు చెడిపోయిన అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తారా లేదా పెళ్లి చేసుకుంటారా మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నాకు భార్య అయిన తర్వాత నాకు నిజాయితీగా ఉండాలి నేను చెడిపోయిందానని ఓపెన్గా చెప్పావు చూడు అసలు ఇప్పుడే నాకు ఇంకా బాగా నచ్చేశావు నేను చెప్పేది అర్థం చేసుకో నేను ఇప్పుడు చెప్పు నన్ను లవ్ చేస్తున్నావా ఆలోచిస్తున్నావు కదా అవును మహా నిన్ను పెళ్లి చేసుకుని మనం ఏ ఊరికెళ్ళి సెటిల్ అవుదామని ఆలోచిస్తున్నాను రే నేనంటే నీకు ఇష్టమేనా ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు నువ్వు చెడిపోయినందువల్ల నా ప్రేమని ఒప్పుకోకుండా నీ మనసు అబద్ధం చెప్తుంది నువ్వు నువ్వు ఫోన్ చేస్తావు మహా ఖచ్చితంగా చేస్తావు నేను ఎదురు చూస్తాను కనులవి చూసే కలల ఆరాటమే నీ తోడునై ఉన్నాలే నీ మాటనే విన్నాలే
నిజమయ్యే నీ వల్లనే ధరిచ్చేరే అలలాగా నిను చేరా నా ప్రేమదే వింటావా ఓ మాటి మనమింకా కటే ఆనంద భాష్పాలే మనసంత సందడే చూసాలే తాటము మాటమే కనులవి చూసే కలల ఆరాటమే నీ తోడునే ఉన్నాలే నీ మాటనే ఏమాలో చేస్తున్నావు? ఆఫీస్కి వెళ్ళడానికి టైం అయిందా? లేదు, ఇకపై నేను ఆఫీస్కి వెళ్ళను. మరి ఇంకే ఆలోచిస్తున్నావు? నేను ఇంతవరకు ఎవరిని ప్రేమించిందే లేదు. పెళ్లి గురించి అయితే అసలు ఆలోచించలేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? సార్, ఇంకా మీరు మహాని మర్చిపోలేదా? హేయ్ మహా, నేను చూసిన దాంట్లోనే అద్భుతమైందిరా అది. నేను ఎన్నో మల్లెపూల్ని చూశానురా, కానీ అడవి మల్లెపూరా అది? అదేరా నా మహా. ఈ ఊళ్ళో నా మహాని నువ్వు కనిపెట్టలేకపోయావా? సార్, ఇప్పటి వరకు నేను వెతుకుతూనే ఉన్నాను సార్. ఎక్కడుందో అర్థం కావడం లేదు సార్. ఇంటికి కూడా మనుషులు పంపించారు సార్, అక్కడ కూడా లేదు. ఇదే మాట ఎన్నిసార్లు చెప్తావయ్యా? ఇది నాస భరించలేకపోతున్నారా? దాన్ని వెతుకుతున్నానని చెప్పే కాలాన్ని వెళ్ళబుచ్చాలి సార్. నేను వెళ్ళి వెతికి చూస్తాను. వెళ్ళవయ్యా, వెళ్ళి వెతికి తీసుకురా. ఓకే సార్, దాన్ని వెతికే లోపల త్వరగా పైకెళ్తావేమో. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? సస్పెన్స్ ఎలాగో చూస్తావు కదా, అప్పుడు నువ్వే తెలుసుకుంది. కానీ ఇదే మన ఇల్లు, చూసావా ఎలా ఉంది? రే శ్రవణ. రే మామ, ఏంట్రా పొద్దున్నే కగలేస్తున్నావు? వీడు నా ఫ్రెండ్ శ్రవణన్. నమస్కారం అమ్మా. ఒరే కుమారు. వీడే కుమారు. నమస్కారం. వీడే నా మామ జగన్. హాయ్. హాయ్, నైస్ మీటింగ్. హాయ్. చూసావా బావా, నేను ప్రేమిస్తున్న అమ్మాయి తనే. ఎలా ఉంది? సూపర్ రా, సూపర్ జోడి. మా బావ లవ్ చేసే అమ్మాయిని ఎక్కడో చూశానే. ఎక్కడ చూశానబ్బా? పప్పీస్ హోటల్లో. మహా, మనం తిన్నగా మీటింగ్ వెళ్తున్నాం. ప్రియా, నేను చెప్పిన పని పూర్తి చేశాకనే నువ్వు తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి. యు గాట్ ఇట్ మహా? నువ్వు బండికి. ఓకే సార్. హేయ్ ప్రియా, ఏంటి నిన్ను వదిలిపెట్టి ఇంకెవరినో తీసుకెళ్తున్నాడు? కొత్తగా ఒకత వచ్చింది కదా, అందుకే నన్ను వదిలేశాడు. నువ్వు ఎప్పుడో పాత పడ్డావు గానీ అది సరే, నీ పొట్ట మీద కొట్టిందా? అవునవునరా, ఎంత బాగా చూసుకునేవాడో, ఇప్పుడు అలాగే నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోయాడ్రా. నేను ఎప్పుడో వదిలించుకొని ఉండాల్సింది. ఓయ్, అక్కడ చూసిన అమ్మాయి ఈ మహా కదా.